ఒరే అరగుండు వెదవా, ఇక్కడ పెన్షన్ ముక్క బారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇతగాడి సంగతి ఏమిటో. ఒరే ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి, 10 పైసలు చిల్లరి ఏంటండయ్యా ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా. నమస్కారం అండి. నేను లాభం లేనిదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చెప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి కానీ మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చెప్పు వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి రెండో వాటాలకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులు టీనా. అలాగా? ఈ మధ్య పీనాస్ సంఘం అని కొత్తగా పెట్టారు. ఏమిటయ్యా అంటే? అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాయ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్ గా ఉంది. ఒరే అరగుండు వెదవా, అలా గుడ్లా పగించి చూస్తూ నిలబడేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలో నేను పులిస్తాకు వెధవా. గాలివాన్లో విషణకర్ల మేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రరే, నాశనం అయిపోతావు. అంత పొదుపులు అంటున్నారు, 200 పోసి మన ఇంట్లో అద్దెకెలా దిగాడో కనుక్కున్నారా? మరి అదో ఖర్చు కదుతయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్గా 10 పైసలకు అంతకంటే స్వరపెట్టుకు వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి ఒక స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాడ వరండాలనే పడుకుంటా అన్నమాట. అమ్మో అమ్మో, ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలు ఏమిటో అడిగావానన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిలో ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి. కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ని లుంగీలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటో కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి అమ్మా. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ళ ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో, గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోను, నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చెరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, వదిలేండి మహాప్రభు. బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి, ఫోన్ చేసి వచ్చావా? మీరు ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేశం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేశమా?
అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాశ సంఘం. ఓహో, మన సంఘమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే ఒక్క పూట రెండు పూటలకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా అనే సరే, ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందె గింజంత పచ్చడి, ఆరు మజ్జిగ చుక్కలు, ఇది మా మెను అంతే. అలాగా మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీకు తినాలా చెప్పండి. ఓ కోడ్నో మేకనో గుమ్మాని కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తినట్టే అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య, కలెక్టర్ గారు వచ్చారు. సారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనో నుంచే, బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా. ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య, నాకు వడ్డించేవి, మీ తమ్ముడికి కూడా వడ్డించవే బావా. ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతుంది. అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయిఖానాలు లుస్తుంది ఏమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది, ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? అంతా మీ నాన్న చదవేనమ్మా, మహానుభావుడు. ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్ని ఇటు, ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. ఏమిటో, నాకంత గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపిస్తారు. చిచ్చి, నానాటికి తీసుకట్టు నాగం పట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తి నానాలి. అతన్ని ఏమైనా అన్నామంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ ఆరు మజ్జిగ చుక్కలు పట్టుకురా, భోజనం పూర్తి చేసి చిన్నగుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది.